రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గైదిగుట్ట తండ దేగవ తండ విరుని తండాల్లో గిరిజన బంజరా తండ వాసులు సిట్ల భవాని పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజరా నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిట్ల పండుగను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని పూజలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం బంజారా పండుగలైన సిట్ల తీజ్ పండుగలకు ప్రభుత్వ సెలవు రోజులుగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామ్ సుందర్, దగవ తండా సర్పంచ్ సరితా తిరుపతి, విరుని తండా సర్పంచ్ మేనా మోహన్, ఉప సర్పంచ్ నరహరి తదితరులు పాల్గొన్నారు. లౌడే తండలో జరుపుకున్న శీతల భవాని పండుగ ఇది. మేము ప్రతి ఏటా పెద్దపుసల కార్తీ ప్రారంభం మంగళవారంలోనే ఇది జరుపుకుంటాము. ఇది ప్రత్యేకత దీని గురించి ఏంటంటే పాడి పంట పశువుల గురించి కానీ ఆరోగ్యం పిల్లల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని మా ఆనవాయితీ పూర్వీకుల నుంచి ఇది పండుగ జరుపుకుంటాము. అలాగే ఆ దేవుని ఏడు భవాని సాతి భవంతో మాకు ఎలాంటి అపాయం కూడా ఎలాంటి రోగాలు కూడా దరి చేరకుండా కావాలని కోరుకుంటాము. దీని గురించి మొక్కుకుంటాం కూడా. దీని కూడా ప్రతి మేము శీతల పండుగ బతుకమ్మ పండుగ ప్రతి ఒక్క దసరా సంక్రాంతి దీపావళి ఎలా జరుపుకుంటాం వాళ్ళకి ఎలాగో సెలవు కేటాయించిన గవర్నమెంట్ మాకు కూడా ఇది శీతల భవాని కానీ బతుకమ్మ పండుగ జరుపుకునేటప్పుడు మాకు కూడా దీనికి ప్రత్యేకంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి గవర్నమెంట్కి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ పండుగ ఈ పెద్ద పూసల కార్తీ ప్రారంభంలోనే 7వ తారీఖు నాడు డాక్టర్ లైవ్ స్టేట్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ జాదవ్ ఆయన ఆధ్వర్యంలోనే ఇదే తారీఖు నాడు నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే డేట్ నాడు ప్రతి స్టేట్ల తెలంగాణ మొత్తము ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే డేట్ నాడు శీతల భవాని పూజించుకుంటున్నాము. ఇంకా రాబోయే మా బతుకమ్మ పండుగ నాడు లాస్ట్ ఈ మంత్ ఎండింగ్ నాడు 31 నాడు దీన్ని స్టార్టింగ్ చేస్తున్నాము. దీన్ని కూడా ప్రభుత్వం గుర్తించి మాకు ఆ రోజు నుంచి బతుకమ్మ పండుగ శీతల భవాని పండుగ రోజు మాకు గవర్నమెంట్ హాలిడేస్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని ఈ డిమాండు గత 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రావట్లేదు. ఈ శీతల భవాని అనేది మాకు కూడా ఆరాధ్య దేవత. ఈ దేవత మాకు పిల్లలకు కానీ పశువులకు కానీ పంటలకు కానీ మంచి సమృద్ధి జరగాలని చెప్పేసి మొక్కుకుంటున్నాము. థ్యాంక్స్. దీని గురించి మేము మాట్లాడడం జయడి. ఇది శీతల పండుగ అనేది మాకు మొట్టమొదటి పండుగ. దీన్ని చాలా ఘోరంగా చేసుకుంటాం, చాలా హ్యాపీగా చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఘోర బంజలో పెద్ద పండుగ మాకు ఇది. ఇది చాలా ఘనంగా జరుపుకుంటాం. దీనివల్ల చాలా ఏ ప్రపంచంలో ఏ మా లంబడి జాతి ఉన్నా ప్రతి ఒక్కరు చేసుకునే మొట్టమొదటి పండుగ ఇది. దీన్ని చాలా ఘోరంగా చాలా గొప్పగా చేసుకుంటాం. దీనివల్ల అందరు బంజారులు అందరు బంజారా యువతలు బంజారు లంబడి ఎక్కడున్నా ఏ ఉన్నా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కేటాయించింది ఏంటంటే ఇది జూలైలో 7వ తారీఖు నాడు ప్రకటించింది మనకు ప్రభుత్వం. దీన్ని ప్రతి సంవత్సరం మొట్టమొదటి పండుగ కనుక అందరం మంచిగా జరుపుకోవాలా, అందరం కలిసి ఉండాలా. ఈ ఘోర బంజార్ అనేది అందరం కలిసి ఉండాలా, ఏకమత్యంగా ఉండి మన ఘోర బంజార్ని ఇంకా పెద్దగా సాధించాలని చెప్పేసి కోరుతున్నాం.